ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రతిభావంతుడైన కవి ముకురాల రామారెడ్డి పద్యం గేయం వచన కవిత రూపం ఏదైనా ఒడిసి పట్టుకున్న నైపుణ్యం రామారెడ్డిది. అధిక్షేపాన్ని మేళవించి సృజనకు పదును పెట్టి రచించడం ఆయన ప్రత్యేకత. అటు సంప్రదాయ సాహిత్యాన్ని ఇటు ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆవాహన చేసుకొని విశేష కవిత్వం వెలువరించాడు ముకురాల రామారెడ్డి. చిత్రరచనా శిల్పం, ముక్కుసూటి వ్యక్తీకరణ ముకురాల రామారెడ్డి కవిత్వానికి ఎనలేని ఖ్యాతిని సమకూర్చి పెట్టాయి. పాండిత్యం, పరిశోధన, సామయికత, ముల్లక్షణాల సాహితీ మూర్తిమత్వం ముకురాల రామారెడ్డి. ముకురాల రామారెడ్డి ముందు పేరు మందరామారెడ్డి. ముకురాల ఆయన ఊరి పేరు. ఊరి పేరును ఇంటి పేరుగా ధరించిన రచయితల్లో ఆయన ముఖ్యులు. 1929 జనవరి 1వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా ముకురాలలో ఆయన జన్మించాడు. తెలుగు అకాడమీలో ఉపసంచాలకుడుగా వృత్తి జీవనం సాగించాడు. దేవరకొండ దుర్గము రామారెడ్డికి ఖ్యాతి తెచ్చిన కవితా సంపుటి. నవ్వే కత్తులు దీర్ఘ కవిత మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. హృదయ శైలి, గేయ సంపుటి, మేఘదూత అనువాద కవిత్వం, పూలరంగ శతకం రామారెడ్డి ఇతర రచనలు. రామారెడ్డి రేడియో ప్రసంగాలు, ఆంధ్ర కవిత్వ ఆదర్శాలు పరిణామాలు సిద్ధాంత గ్రంథం ఆయన రచనల్లో విశేషమైనవి. కవిత్వం ప్రాశస్త్యాన్ని కడు రమణీయంగా వర్ణించిన కవిత కవితా ప్రశస్తి. కాల్పనిక ప్రపంచం మామూలు ప్రపంచం కంటే ఎట్లా ప్రత్యేకమైందో, సృజనాత్మక శక్తి ఉన్న దృశ్యాల్ని భిన్న అనుభవాలుగా ఎట్లా మలుస్తుందో ఆకట్టుకునేలా వివరించే కవిత కవితా ప్రశస్తి. ఏ ప్రపంచమైన ఈ కవితా ప్రపంచము బోలనేరదు, చిత్రమీ భూలోక స్వర్గము సృష్టి చేసిన బ్రహ్మ ఎవ్వడో. చిత్రమీ భూలోక స్వర్గము సృష్టి చేసిన బ్రహ్మ ఎవ్వడో. కాలదోషము లేక విచ్చడి పూలతోటల చాలులిచ్చట, తీయ తీయని వాసనలతో హాయిమే ఎగవచ్చునిచ్చట. భీష్మ గ్రీష్మాతపములో హిమబిందు సందోహములు గురియును, గడగడలు బుట్టించు చలిలో ఉడుకు గాలులు పరువులెత్తును. గడగడలు బుట్టించు చలిలో ఉడుకు గాలులు పరువులెత్తును. సుడులతో పరిగిడెడి నదులను పడవలేకనే దాటిపోదుము. ముళ్ళ పొదలెదురాయనా అవి ముడుచుకొనునే కాని కూర్చవు. హిమాలయములు ఎదురు నిలిచియు అమాంతముగా తమకు తామే కృంగి వంగుచు మనల చల్లగా శృంగరంగము నెక్కజేయును. ఈ ప్రపంచములో ప్రళయ ఝంఝా ప్రభంజనమప్పుడప్పుడు వీచుగాని మనలనేమీ దోచుకొని పోవుటకు రాదది. ఏ ప్రపంచమైన ఈ కవితా ప్రపంచము బోలనేరదు, చిత్రమీ భూలోక స్వర్గము సృష్టి చేసిన బ్రహ్మ ఎవ్వడో. అచ్చమగు మానవత వెలసిన మత్సు తునకలు దొరుకునిచ్చట, దానవత్వపు నీడజారిన తరిమి కొట్టే తత్వమిచ్చట. భాష దేశము వేరుపడిన భావబంధము వదలదిచ్చట, మతము తలచుక గతము తలచుక మానవులు పొడుచు కొనరిచ్చట. భాష దేశము వేరుపడిన భావ బంధము వదలదిచ్చట, మతము తలచక గతము తలచక మానవులు పొడుచు కొనరిచ్చట. స్తబ్దతాభరమున కృషించడి సత్వహీనుల కానమిచ్చట, చేతనాకేతనములెత్తిన నేతలే ఎల్లెడలనిచ్చట.
స్తబ్దతాభరమున కృషించడి సత్వహీనులగానమిచ్చట చేతనాకేతనములెత్తిన నేతలే ఎల్లడలనిచ్చట. ఏ ప్రపంచమైన ఈ కవిత ప్రపంచము పోలనేరదు. చిత్రమీ భూలోక స్వర్గము సృష్టి చేసిన బ్రహ్మ ఎవ్వడో. తెల్లయని నల్లయని జాతుల తేడలేమీ తెలియవిచ్చట విశ్వమానవ సోదరత్వము శాశ్వతమైపోయనిచ్చట. డబ్బు పెరిగిన మబ్బు పెరిగిన గబ్బు మనుషులు కవిత మెచ్చరు. కళ్ళ గుళ్ళగ చేయజూచడి కవులు వారికి మొదలనెచ్చరు. వింతపడన అవసరము లేదది అంతేగా గుత్తంపు రవికను కుటిల కుంతల రోయదా. తన వటువు గుబ్బల తప్పెరుంగక రాతి గుండెల పైన నైనా రాజ్యమేలునురా కవిత్వము. రాతి గుండెల పైన నైనా రాజ్యమేలునురా కవిత్వము. చాటు కొదిగిన మాయ మర్మము చాటి చెప్పునురా కవిత్వము. చాటు కొదిగిన మాయ మర్మము చాటి చెప్పునురా కవిత్వము. ఉడలు తెలియని బడుగు జీవుల కూపిరూదునురా కవిత్వము. ప్రకృతి విసిరెడు గడ్డు ప్రశ్నకు ప్రతివచనమో ఈ కవిత్వము. ప్రకృతి విసిరెడు గడ్డు ప్రశ్నకు ప్రతివచనమో ఈ కవిత్వము. తాత్విక రహస్యములకెల్లను తల్లి చోటైనది కవిత్వము. అమృతమయములు కైత తావులు అందుమెలుగుదు రమర జీవులు. అమృతమయములు కైత తావులు అందుమెలుగుదు రమర జీవులు.